హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో పారిశుద్ధ్య వాహనాలను కేటీఆర్ ప్రారంభించారు. 176 మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు అవార్డు అందుకునేంత కమిటెడ్ డెడికేటెడ్ సర్వీస్ చేస్తారని ఆశిస్తోంది జీహెచ్ఎంసి అండ్ హైదరాబాద్ నగర ప్రజ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సన్మానం అందుకుంటున్న అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన బాయ్ సాబులు ఐదుగురికి, ఈ పేరుకే ఐదుగురు కాదు, 50 మంది కాదు, 100 మంది కాదు, 1000 మందికి ఇలా సన్మానాలు సొంతం అయ్యేలా సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం. మల్కాజ్గిరి సార్, ప్రశాంత్ నగర్. రోజు పోతున్నావు? రోజు డైలీ పోతున్నా సార్. ఎన్ని రోజులు పని చేయవచ్చు జిహెచ్ఎంసీలో? ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది సార్. 5 సంవత్సరాలు. ఇదివరకు రిక్షా ఉండేనా? రిక్షా ఉండే, కాకపోతే ఇద్దరు కలిసి చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఆటో వచ్చింది కాబట్టి నా పేరు నేను చేసుకుంటాను. మంచిగానే ఉందా ఇప్పుడు వ్యవస్థ? మంచి జరుగుతుందా మీ దగ్గర? సఫాయి పక్కా? వేరు చేస్తురా, తడి చెత్త పొడి చెత్త? పక్కా పక్కా సార్. జై తెలంగాణ. థ్యాంక్ యూ. రైట్, జై తెలంగాణ, జై స్వచ్ఛ భారత్ అంటూ స్వచ్ఛ హైదరాబాద్ కోసం, స్వచ్ఛ తెలంగాణ కోసం జరుగుతున్న కృషిలో కోటేష్ నాయక్ సార్, కోటేష్ నాయక్ మిస్ అయ్యాడు. రోజు వెళ్తున్నావా? రోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా అటెండెన్స్ వేస్తున్నా. ఎప్పుడైనా నువ్వు ఇంకొక వెంకటయ్య, మరో వెంకటయ్య. ఓకే, రైట్. వేదిక పైన ఉన్న పెద్దలందరూ స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ ఉద్యమ స్థాయిలో జరుగుతున్నది ప్రతి సామాన్యుని గుండె ఆరోగ్యంగా స్పందించేలా, సహాయం అందించేలా ఎప్పుడూ ముందుంటున్న జిహెచ్ఎంసి ఈరోజు హైదరాబాద్ మహానగర ఆరోగ్య పారిశుద్ధ్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి ఆవిష్కారం జరుగుతుంటే గౌరవనీయులైన పురపాలక శాఖ మంత్రులు, ఒక నిమిషం పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. మేయర్ గారు ముందు స్వాగత వచనాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని, ఒక గ్లోబల్ సిటీగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, మరి ఈరోజు మరి ఎనలేని కృషి చేస్తూ జిహెచ్ఎంసీని ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెడుతూ, మరి నగర మంత్రులు, గౌరవనీయులు, పెద్దలు, డిప్యూటీ సీఎం గారు, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు మరి చింతల రామచంద్రారెడ్డి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు కన్న ప్రభాకర్ గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మరి జిహెచ్ఎంసి గౌరవ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీసు, మరి జిహెచ్ఎంసి స్టాఫ్ అందరికీ మరి ఈ శుభ సందర్భంగా మరి హైదరాబాద్ నగరం మరి మాన్యువల్గా మరి స్వీపర్సు మరి కార్మికులు చేస్తేనే కాదు పెద్ద నగరం కాబట్టి